హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్న హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మరమరాల ఉండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం వచ్చే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత 2-3 యాలకులను కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ బెల్లం పాకం అనేది దగ్గర పడే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాకం అంతా దగ్గర పట్టాక చెక్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో వాటర్ వేసుకొని పాకాన్ని వేసుకొని ఈ విధంగా పట్టుకొని చూస్తే మనకు ఉండలాగా రావాలండి. ఈ విధంగా సౌండ్ రావాలి. మనకి పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మరమరాలను వేసుకోవాలి. ఒక కప్పు బెల్లానికి 3 కప్పుల మరమరాలను వేసుకుంటున్నానండి. ఈ మరమరాలు బెల్లం పాకం మొత్తం కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి. మన చేతిని కొంచెం లైట్గా వాటర్లో తడిపి కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో చేతిని తడుపుకొని ఉండలు చేసుకోవడం వల్ల మన చేయి అనేది కాలకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మధ్యలో నుంచి కాకుండా ఒక పక్క నుంచి తీసుకుంటూ ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. మొత్తాన్ని ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులో మనకి ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో బెల్లం అనేది ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది, ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.